గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం శానిటైజర్ తాగడం వలన కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రాపురం డీఎస్పీ టి రాజగోపాల్ రెడ్డి శానిటైజర్ తాగడం వలన కలిగే అనర్థాలను రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి రామచంద్రాపురం పట్టణ మార్కెట్ సెంటర్ వ్యక్తులకు రోజువారీ కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శానిటైజర్ తాగడం వలన క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుందని, అంతగా తాగాలి అనిపిస్తే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే మద్యం మాత్రమే కొనుగోలు చేసి తాగాలని అన్నారు. మేము అంటే ఆల్కహాల్ తీసుకుంటాము, మందు తాగుతాము, నాటు సారా కానీ లేకపోతే మామూలు గవర్నమెంట్ దాంట్లో కానీ తాగుతున్నామని ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాను. ఎంతమంది నిజాయితీ కూడా మళ్ళా అబద్ధవద్దు. గవర్నమెంట్ సారా తాగుతారు అంతా కూడా. ఎందుకు తాగుతారు? మీరు అలవాటు అయిపోయింది తాగుతారు. దొరకపోతే ఏం చేస్తారు? దొరకపోతే మానే. ఓకే, దొరకపోతే మానేస్తే పర్వాలే. కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఒకటి ఫస్ట్ పాయింట్, ఇంతకుముందు మాకు దొరుకుతుందా? దొరకటం లేదు. ఉన్నది డబుల్ అయిపోయింది, మీరు కొనలేరు. కాబట్టి ఈ కరోనా వల్ల శానిటైజర్ అంటే అంతకుముందు నాకే తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది శానిటైజర్ అంటే ఎవరికి, అందరికీ తెలిసిపోయింది. ఈ శానిటైజర్లో ఏముంటుందో అంటే ఆల్కహాల్ ఉంటుంది, అంటే మీరు తీసుకునే మందులో ఆల్కహాలే ఉంటుంది, శానిటైజర్లో కూడా ఆల్కహాలే ఉంటుంది. అది తాగిన మత్తు వస్తుంది, ఇది తాగిన మత్తు వస్తుంది. కానీ బ్రాందీ షాపులలో కొన్ని ప్రభుత్వ ద్వారా వచ్చే మీ భాషలో సారానండి, ప్రభుత్వం సప్లై చేసే సారా తాగితే మనిషికి ఎటువంటి హానికరం కాదు, ఎక్కువ తాగితే తప్ప. కానీ శానిటైజర్లో విష పదార్థం ఉంటుంది, అది ఆల్కహాల్, ఇది ఆల్కహాలే. మిథనాల్ అనే ఒక విష పదార్థము అందులో ఉంటుంది. ప్రభుత్వం సరఫరా చేసే మద్యం దుకాణాలలో మందు తాగితే ఏమీ కాదు, ప్రాణాలకు, ఎటువంటి ప్రాణాలకు హాని ఉంటుంది.